ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేము ముందు ఒక సరుకు తీడుగా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బాగుంటుంది చూడండి. ఆ వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ శీతాకాలంలో అయితే మా గిరిజన ప్రాంతంలో ఎక్కువగా సామాలు చోడి పంట, సామాలు పంట అనేది ఈ సీజన్లో మాకు కాపు అనేది వస్తుంది. సోలు అనేది పంట మనకు ఎక్కువగా పండుతుంది అన్నమాట. ఈ పంటని మన గిరిజనులు ఏ విధంగా తీస్తారు, ఏ విధంగా నూరుపుతారు, నూర్పిన తర్వాత ఏ విధంగా ఇంటికి తీసుకెళ్తారు అనేది వీడియోలు మీకు పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మీకు ఒక కొత్త కనిపిస్తుంది. ఈ సామాన్లతోటి మా గిరిజనులు అయితే అనేక రకాలైన పుట్టులుగా తయారు చేసి తింటారు ఫ్రెండ్స్. ఉప్మా కూడా తయారు చేసుకోవచ్చు, ఉప్మా తయారు చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఏ విధంగా ఉంటుంది ఈ సామాల్ రైస్ మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి. ఈ సామాన్ అయితే మా గిరిజనులు కొంచెం కష్టపడి రైస్ని అయితే కొంచెం తయారు చేసుకుంటారు అనమాట. కొంత అంటే కొంత శ్రమతో కూడిన పని అనమాట ఈ సామాన్ అనేది. కాకపోతే ఆ ఊరుకు సన్నాహనం అనేది ఉండాలి. ఆ విధంగా అయితే మా వాళ్ళు తయారు చేసుకుని తింటారు. ఈ వీడియో ఏం అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి ఫ్రెండ్స్, ఇది కొడవలు అనమాట. మా ప్రాంతంలోనే ఇది తయారు చేసుకుంటారు. చూసారు కదా ఏ విధంగా ఉంది. ఇది పట్టుకోవడానికి అయితే మనము ఒక కర్రని అయితే తయారు చేసుకున్నాం. ఇది ఇది పట్టుకోవడానికి ఏండీలు అనమాట. చూడండి మా కొడవలు ఎలా ఉంది, చాలా షార్ప్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఇది ధాన్యం కోయడానికి కానీ సామాన్లు కోయడానికి మాకు ఎక్కువగా యూజ్ అవుతుంటుంది. మీ ప్రాంతంలో ఎలాంటివి ఉన్నాయో ఒకసారి కామెంట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అరే దవాన్ కాటి కొట్లు సార్, కాటి కొట్లు సార్, చెట్ కాయట చెట్ట కాయట రే కంచాట కాయట్లు సార్. కువాజోనా స్వాదసే కాయ. చూడండి ఇప్పుడు ఏ విధంగా కోస్తున్నారని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మా బావలు అయితే పాప ఇంకా సామాలు అయితే కోస్తుంది. చూసారు కదా వాళ్ళ అమ్మ అయితే పక్కన ఉంది. ఇదిగో వాళ్ళ అమ్మ పక్కన అయితే మా బావల పాప అయితే ఇంకా సామాలు కోస్తుంది. అలా రే కందర కట్టిట్లు కాట్లే. ఈ ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మా ప్రాంతంలో చామలు అనేది కోస్తారు. కోసిన తర్వాత అయితే మనము కట్టెలు కట్టుకుని ఇంటికి తీసుకెళ్ళి నూరుపుకుంటాము. ఏ విధంగా నూరుపుతాము, ఏ విధంగా కట్టెలు కడతాం అనేది వీడియోలో మాకు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ గరుదు అయితే కోసారు. ఈ కోసిన దానికి అయితే మనము కట్టుకొని కలం దగ్గర అయితే తీసుకెళ్లవలసి ఉంటుంది. ఇదిగో మా బావ అయితే కడుతున్నాడు. చూసారు కదా ఇది ఎంత సామలు అన్నమాట. ఎన్ని కట్టేవారు బావ కట్టలు? చూడండి మేమైతే కట్టెలు కట్టే విధానము ఈ విధంగానే కట్టెలు కడతాము. అయిపోయింది బావ, ఎక్కడ దోపిస్తావు ఇప్పుడు? అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఒక కట్ అయితే కట్సేము. ఇది ఉన్నాయి అటైనా ఎలక గూడు అనుకుంటారు బా ఇది కదా, ఎలక సామాన్ అంతా తినేసే. చూడు ఈ సామాన్ అంతా తినేసేది, ఇంకా సామాన్తో గూడు చేసింది ఇంక ఇది. ఓకే మనం ఇప్పుడు కట్టెలు కట్టుకున్నాం ఫ్రెండ్స్. అండి మనం కోసుకున్న సామాన్ అయితే సగం సగం కట్టెలు అనేది పక్క పక్కన పెట్టుకుంటాము. కోసిన తర్వాత ఏ విధంగా కడతామని చూపిస్తాను. ఈ విధంగా తీసుకోవాలి. చూడండి మా బాసలు అయితే ఈ విధంగా పట్టుకుంటే అంగువా అంటాం అన్నమాట.
ఇవ్వండి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా చేసి అయితే కట్టలు కడతాం సామాన్ని. సరిపోద్ది ఎక్కువ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్ మనకు కావాల్సినంత మూట తర్వాత ఈ విధంగా కొట్టాలి, కట్టుకున్నాయా లేదా అనేది కలుపు చూసిన తర్వాత అయితే మనము ఈ విధంగా అమ్మేసి తినదాకుంది. సరిపోద్దా? సరిపోద్ది. చూడండి ఈ విధంగా అమ్మి ఇలా లాగేమనుకో ఆటోమేటిక్గా ఇలా తిప్పేయాలన్నమాట. ఇలా తిప్పి ఈ చామల్ని ఒక రెండు చామల్ని అయితే ఇలా పట్టుకోవాలి, ఎందుకంటే గ్రిప్ ఉండడానికి అనేసి ఇలా పట్టి ఇలా బాగా తిప్పాలి. ఇలా తిప్పి ఇలా దోపేయాలి. చూసారు కదా ఇలా దోపేస్తే ఆటోమేటిక్గా ముందుకుంది. ఎంత దూరం అయినా తీసుకెళ్ళొచ్చు అన్నమాట. ఈ విధంగా చేసి చూపిస్తాను ఇదన్నమాట నేను కట్టిన కట్ట. చూసారా ఫ్రెండ్స్ సామాన్లు అయితే మొత్తాన్ని కోసాము. ఇప్పుడైతే కట్టెలు తీసుకెళ్దాము. ఓకే ఇప్పుడైతే కట్టెలని అయితే ఎత్తున్నాం ఫ్రెండ్స్ చూడండి. చూసారు కదా మనం ఎత్తుకుంటున్నాము. కలం దగ్గర అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. చాలా పెద్దది మోసారు నువ్వు నిజమే. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే కలం దగ్గర వెళ్ళిపోదాము. చూసారు కదా మోసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి ఫ్రెండ్స్ మనకైతే నూర్పు దగ్గర వచ్చేసింది. ఇంకొకసారి దురిపిన తర్వాత అయితే ఆవులు బయటకు తోలేస్తాము. సామాన్లు అయితే నూరుకునిపోయింది. ఇప్పుడు దులిపేద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గడ్డి పూర్తిగా దులిపేసుకోవాలి. ఈ విధంగా దులుపుకుని అయితే గడ్డి ఒక దగ్గర కూడబెట్టుకోవాలి. మొత్తానికి మేమైతే చామలు అయితే నూరిపేసుకున్నాము. చూడండి ఇది వల అన్నమాట. మేము పీతలు పట్టే వల దగ్గర అయితే మేము అలా ఫిల్టర్ చేసుకుంటున్నాం. చూసారు కదా అంటే చిన్న చిన్న తొక్కులు ఏమైనా ఉంటే అక్కడ ఉండిపోద్ది. దానికోసమే ఈ వలలో అయితే మనము జలించుకుంటున్నాం చామలు అయితే. మేమైతే ఈ విధంగానే జలించుకుంటాం. జలించుకున్న తర్వాత అయితే బస్తాలు వేసుకొని ఇంటికి అనేది తీసుకెళ్ళిపోతాము. చూసారా ఈడిలో అంటే గాలి వచ్చినప్పుడు సామాన్ని ఏ విధంగా పడతామనేది అది చూపించలేదండి. లాంగ్ అవుతుందనేసి నేనైతే కట్ చేశాను, మీకు చివరికి చూపించాను అనమాట. చూసారా సామాన్లు అనేది బస్తాలు అయితే వేసేస్తున్నాము. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోవడం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.